చెప్తున్నాను రాముడు ప్రభాస్ కి సూట్ అవ్వలేదు రాముడు లెక్క ఏ హీరో చేస్తే బాగుంటుంది అంటే మహేష్ బాబు గాని ఆదిపురుష్ మూవీ చూసి వస్తున్నా నాకైతే మూవీ నచ్చింది కానీ మూవీలో మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి మైన్ మూవీలో గ్రాఫిక్స్ చాలా వర్స్ట్ ఉంది గ్రాఫిక్స్ అంత గ్రాఫిక్స్ పెట్టకుంటే బాగుంటుండే మామూలుగా చూపెట్టి ఎట్లా పబ్లిక్ కి ఎట్లా చూపిస్తే అర్థమవుతదో ఎట్లా గ్రాఫిక్స్ పెట్టాలనో అట్లా పెట్టలేదు గ్రాఫిక్స్ మెయిన్ గ్రాఫిక్స్ కొన్ని చోట్ల బాగుంది కొన్ని చోట్ల డౌన్ అయిపోయింది గ్రాఫిక్స్ మెయిన్ లంక ఫైట్ దగ్గర రావణుడి దగ్గర వచ్చిన రావణ్ణి యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధం చేసే గ్రాఫిక్స్ అస్సలు సెట్ అవ్వలేదు ఆ గ్రాఫిక్స్ అంటే అర్థం కాదు అంటే ఫైట్ చేసేది కనిపించదు అర్థం కాదు ఆ ఫైట్ అంతా మొత్తం బ్లాక్ గా చూపెట్టిండ్రు అర్థం కాదు మన తెలుగులో రాముడు సీత అంటారు కదా అక్కడ నార్త్ సైడ్ రామ్ సియా రామ్ అంటారు సియా రామ్ అంటారు వాళ్ళు బట్ జానకి రాఘవుడు అని పెట్టారు కదా మన వాళ్ళకి అంత కన్విన్సింగ్ అనిపిస్తుంది కన్విన్సింగ్ గా అనిపిస్తుంది ఎక్కడైనా అంతే పిలుస్తారు కానీ రాముడు కూడా రాముడు నిజం రాముడు ఎట్లుంటాడు అంటే మహేష్ బాబు రాముడు సెటప్ మీసాలు లేకుండా మంచిగా మొత్తం క్లీన్ గా హైట్ గా డబ్బా షేప్ మంచిగా ఉంటాడు రాముడు రాముడిని చూడగానే ముగ్ధ మనోహరమైన రూపం రాముడిది ప్రభాస్ కి రాముడు గెటప్ సూట్ అవ్వలేదు నాకు పర్సనల్ చెప్తున్నాను నేను పర్సనల్ గా చెప్తున్నాను రాముడు ప్రభాస్ కి సూట్ అవ్వలేదు రాముడు లెక్క ఏ హీరో చేస్తే బాగుంటుంది అంటే మహేష్ బాబు గాని అడవి శేష్ గాని తీస్తే బాగుంటుంది రాముడు లెక్క వీళ్ళని తీసుకొని రాముడు లెక్క తీస్తే బాగుంటుంది ఎన్టీఆర్ సెట్ అవ్వడు అసలు సెట్ అవ్వడు ఎవ్వరు సెట్ అవ్వరు మహేష్ బాబు అడవి శేష్ సెట్ అవుతాడు తెలుగులో నార్త్ లో చాలా మంది యాక్టర్స్ సెట్ అవుతారు రాముడు లెక్క నాకు పర్సనల్ గా సినిమా మీడియం అనిపించింది అంటే ఫస్ట్ రోజు బ్రేక్ చేయొచ్చు అని అంత రేంజ్ గా పోదు అంత బ్రేక్ చేయదనిపిస్తుంది సెట్ అవ్వరు మహేష్ బాబు అడవి చేసి సెట్ అవుతారు రాముడికి అంతే గ్రాఫిక్స్ మైనస్ గ్రాఫిక్స్ మైనస్ సినిమాకు గ్రాఫిక్స్ ఇంకా యాక్టర్స్ని కరెక్ట్ పెట్టుకోలేదు రాముడు లెక్క కానీ కొన్ని యాక్టర్స్కి కొన్ని డెప్స్కి యాక్టర్స్ సూట్ అవ్వలేదు మూవీ ఫ్లాప్ కాదు కానీ మీడియం అవుతుంది మూవీ అంటే హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చి పెట్టుకొని వచ్చి చూసే వరకు అంతా రీచ్ అవ్వదు హై ఎక్స్పెక్టేషన్స్ మీడియం ఉంటుంది ఫ్యాన్స్కి ఏం చెప్పేది ఏంటంటే సినిమా మీడియం ఉంటుంది సలార్ నెక్స్ట్ మూవీస్కి వెయిట్ చేయాలి ఇది ఏవరేజ్ సినిమా అవుతుంది ఆదిపురుష్ ఒకసారి చూడొచ్చు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడొద్దు సినిమాని.